రాధమ్మ అడుగు పెట్టింది ఏం జరిగింది? రాధమ్మ అడుగు పెడితే కృష్ణుడు వేణుగానం చేస్తే ఏమైంది? రాధమ్మ అడుగు పెట్టిన తర్వాత శరత్ పూర్ణిమ వెలుగులో కృష్ణుడు అలా నడిచి వస్తుంటే చిన్న ఒక ముద్దు వెదురు బొమ్మని ఇచ్చింది, అందించింది. వేణుగుని చేసి ఎవరు? రాధమ్మ. అలా వస్తుంది అందించి రాధ అందించిన వేణువుని అందుకున్నాడు ఆయన. యమునా తీరానికి వచ్చాడు. చందమా మేఘ శకరాల మధ్యలో నుంచి వెన్నెల రాగాలు ఆరపిస్తున్నాడు చంద్రుడు. శ్రీకృష్ణ చంద్రుడు వచ్చాడు. ఆయన వస్తే ఎలా ఉంది? ఆయన నడిచి వస్తున్నాడు, కాళ్ళకి మొగడు అనే మొగనంత నడిచి వస్తున్నాడు. ఆయన నాదం విని కమలవనంలో ఉన్నటువంటి కమల పొలంలో ఉన్నటువంటి పద్మవనంలో ఉన్నటువంటి హంసలు కృష్ణ కృష్ణ కలప వృక్షాలైనటువంటి చిరుకలు కృష్ణ 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 అంటున్నాయి. యమున పరిగెత్తుతున్న యమున ఆగిపోయింది. అలా నడిచి వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అడుగులు వేసి యమునా తీరానికి వస్తుంటే పాదాల కంటే ఈసుకొనుకుందట. ఈశ్వర ఎంత కటాక్షమని పరస్పరిశకు నచ్చుకునే భాగ్యం దక్కింది. చిన్న చిన్న రేణువులుగా పుట్టాం మేము, వేణువును పట్టుకొని నడిచి వస్తున్నావు, పాద రేణువులం అయ్యాం మేము ఇప్పుడు అని చెప్పి కృష్ణ కృష్ణ కృష్ణని ఇసుకునేవాడు కృష్ణుని యొక్క రూపాన్ని ధ్యానించి నల్లగా మారిపోయేవాడు. అందుకే యమునా తీరాన్ని ఇసుకునేవాడు రెండు రకాలు ఉంటాయి. రాఘమ్మ పాదస్పర్శము నోచుకున్నటువంటి ఇసుకునేవాడు గౌరవర్ణం బంగారు వర్ణంలో మారే. అందుకు రెండు రకాల ఇసుకునేవాడు ఉంటాయి. ఇక్కడ ముదుగు నీల వర్ణం అంటే నలుపు వర్ణము, బంగారు వర్ణాలు ఇసుకునేవాడు ఉంటాయి. అలా నడిచి వస్తుంటే మేమేమైనా దందినం కావద్దా అని యమునా తీరాన మట్టిలో ఉన్న గడ్డి విత్తనాలు కృష్ణ మమ్మల్ని అనుగ్రహించమంటే ఆయన పాదస్పర్శకు అప్పటికప్పుడు గడ్డి విత్తనాలు మొలకెత్తి కన్నయ్య యొక్క పాదాలకు పచ్చని దివాచిని పరిచారు. యమున దగ్గరకు వచ్చాడు, గడ్డు దగ్గరకు వచ్చాడు. అలలు ఆగిపోయాయి, ప్రవాహం స్థానం అయిపోయింది. స్థానుగులు ప్రవాహాలు అయిపోయి చెట్లు ఉన్నాయి. స్థానులు ఒక్కచోటే ఉంటాయి, స్వయం పోషకాలు అంటారు. పరమాత్మ పోషించకుండా తమ బ్రతుకునే అక్కడే పండించుకుంటాయి కదా. చెట్లు తెలియకనే వాటి ఆకులలో నుంచి ఆనంద బాష్పాలు జాలు పడుతున్నాయి. వర్షం పడితే చూడండి, చెట్ల ఆకుల నుంచి బిందువులు నీటి బిందువులు జాలు పడతాయి. ఏ వర్షం లేదు తమాణ వనాల యొక్క పత్రాలలో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి పుండరీక విశాఖాక్షుణ్ణి పద్మ పత్రాక్షం ఏంటంట పరమాత్మని చూసి పత్రాలన్నీ కూడా ఇలా ఆనంద బాష్పాలు జాలు పడుతున్నాయి. యమున ఆగిపోయింది, స్థానం అయిపోయింది. యమున యమున స్థానం అయ్యింది. వెళ్ళాడు, ఒడ్డున కూర్చున్నాడు, పాదాలను నెమ్మదిగా యమునలోకి అలా దించాడు, ఆడించాడు. యమున అనుకుంది, మా సోదరుడు యముడు నరకాధిపతి, నా పేరు యమున. ఇంతవరకు ఏదో పిచ్చి పిచ్చిగా పరుగు తీసేదాన్ని తండ్రి నీవు పాదం పెట్టావా, నీ పాదస్పర్శకు నా హృదయం పొరికించింది, నా పరుగంత ఆనంద తరంగ వసపరింగి అవుతుందని కన్నయ్య పాదాలు చుట్టుముట్టింది, తాగింది, పాదాలను కడిగింది. ఇలా నాడు పరుగు తీసుకుంటుంది. అందుకే యమునా తీరానికి వెళ్ళి ఆయన పాదాలు మోపిన తర్వాత యమునా తీరానికి వెళితే యమ నా యమ బాధలు నా ఉండవట. యమునా అంటే యమ బాధలు నా ఉండవు అని అర్థం. యమునా తీరానికి వెళితే అంతే. అవతలి ఒడ్డుకు వెళ్ళాడు, తమాల వృక్షాలు చూస్తున్నాయి, ఒక్క చెట్టున కౌకరించుకుంటున్నాడు, పక్షులు చూస్తున్నాయి, పులకించిపోతానే వచ్చాడు. వెళ్ళి రాధమ్మ వచ్చింది. పిల్లల గోవిందోది వినిపింపురా తొలిది స్వరము
చంద్రుడు అనుకున్నాడంట, క్రందనేనా నీ చూపుడు కొంచెం పైకొద్దా అని. ఆ తారాతోరణాన్ని చూశాడు, చందమామని చూశాడు చంద్రుడిని. చంద్రుడు మరింత కిందకొచ్చి మరింత వెన్నెలని, నేను చంద్రుడిని కావచ్చు, నన్ను వెలిగించినే నీవు, నిన్ను చూసే భాగ్యం నాకు దక్కిందని కృష్ణ అవతారాన్ని మరింత వెన్నెల కాంతితో ప్రకాశింపజేశాడు. శ్రీకృష్ణ చంద్రుడిని మరింత ప్రకాశింపజేశాడు. చుట్టూ ఉన్న ప్రకృతి అనుకుంటుందట, చల్లని చూపుతో దెడ జల్లు ముర కరుణ విసంగుణం. చల్లని చూపుతో దెడ జల్లు ముర కరుణ విసంగుణం. ప్రకృతి అనుకుందట, నీ చల్లని చూపుతో కరుణారసాన్ని దెదజల్లవయ్యా. ఎందుకు కరుణ ఎవరన్నా పట్టణ కరుణ నువ్వు దాల్చినటువంటి కారుణ్య మూర్తి కదా, కారుణ్య నేత్రి అమ్మ ఉన్నది కదా, ఒక్కసారి అమ్మా రాధమ్మతో చెప్పి కొంచెం కాసింత కరుణను పంచవయ్యా అని బాబు కొంచెం అమ్మగారికి చెప్పి అడ్వర్టైజ్మెంట్ చెప్పండి అన్నారు కదా. ఆ రాధమ్మ కొంచెం కన్నయ్యను చెప్పవయ్యా, కాసింత కరుణను మాకు వడ్డిస్తుంది, వడ్డన చేస్తుంది తల్లి పెద్దవాడని ప్రార్థిస్తున్నారు. చల్లని చూపుతో ఉండ పెద్ద జరుగుముగా నవ్వుతో మా భవం లోపల దుఃఖం ఉంది, అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది, ఈ శశీయ వికారాలు ఉన్నాయి, ఆ వికారాల త్రాటిని త్రించవయ్యా రహిమా మధుసూదన. తెల్లని మందహాసమున త్రించుమురా భవ పాశ బంధములు, కళ్ళని మోయ గజ్జలకు కట్టుమురా, కళ్ళని మోయ గజ్జలకు కట్టుమురా మా చిత్తశూన్యము. మనసును సంసారంలో కట్టేశాం, సర్వేశ్వరుడి పాదాల దగ్గర నీ పాదాలకు ఒక నీ కాలి ఉపయోగితే చాలు కట్టురా, మా చిత్తాన్ని మొమ్మలా కట్టుకోరా కన్నయ్య అని ప్రార్థన చేస్తే అలా చూశాడు అంటే వినిపించుమురా, వినిపించురా తొలి విశ్వజ్ఞానాన్ని శుద్ధి చేయడానికి ఏ రాగాన్ని ఏ సంకల్ప రాగాన్ని రాఘవాను రాగాన్ని అల్లేవో, రాఘవాను రాగాలతో జగత్తుకి ఈ బంధాన్ని రుణాగ బంధాన్ని కల్పించే ఒక్కసారి వినిపించరా నీ రాగాన్ని ప్రార్థన చేసింది మౌనంగా ప్రకృతి. మొరలో ఉన్నటువంటి రాధమ్మ ఇచ్చిన ముద్దు మొరళిని నాకు తీశాడు. వెదురు అనుకుంటుంది ఇదెంత దయ, తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లు నడుము దగ్గర పెట్టుకుంటావు నన్ను, జారిపోకుండా పట్టుకుంటావు, బంగారు వరతాడు దగ్గర నన్ను ఉంచుతున్నావు, బంగారంలాగా నన్ను చేతిలో తీసుకుంటానన్నావు, బంగారు తండ్రికి నమస్కారం. ముద్దు మొరళి బంగారం అంటే మట్టిలో కోటి సంవత్సరాలు ఉన్న బంగారం పోదు కదా, అలా తీసుకొని మొరళి అలా చూశాడు, పెదాల మీద అంచాడు, వేణుగానం ప్రారంభించాడు. అది మందర గానమై అలా 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 అగరుబత్తి పొగ ఏ విధంగా అయితే అలా వ్యాపిస్తూ ఉంటుందో ఆ గానం అలా అలా యమునా తీరం దాటి నందగోపురానికి వెళ్ళింది. ఒక తల్లి పాలు పెడుతుంది బిడ్డకి, ఒక గోపిక భర్తకి అన్నం వడ్డిస్తుంది, కాసింత పప్పు వేయగా అంటే పప్పు వేసింది, వేణుగానం చెవిలో పడింది, నెయ్యి పొయ్యాలి కదా పప్పులో, ఇప్పుడు పప్పులో నెయ్యి వేసుకుని ఎవరు తింటున్నానే అండి, ఆ కొత్త ఆవకాయ వేడి వేడి పప్పులో ఆ మాత్రం నెయ్యి వేసేది కలుపుకొని తింటే కోటి స్వర్గాలు నీటి దగ్గర నాట్యం ఆడతా. అది కలుపుకోవడానికి పప్పు కలుపుకుంటే నెయ్యి వడ్డించమంటే వేణుగానం వినిపించింది, బొంగ ఎలా పోస్తుంది వాడి నెత్తి మీద పోసేస్తుంది నెయ్యి అంతా. ఏమే కళ్ళు ఎక్కడున్నాయి ఎప్పుడున్నాయి, కళ్ళు కన్నయ్య దగ్గర పడి ఎత్తుతున్నాయి, బొంగ పడిసింది పడుకో పడుకో ఎవరికి వాడే యమునా తీరే, ఇక్కడ అన్ని పిల్లలకు పాడు పెడుతుంది కదా ఈ తల్లి, దించేసి పడేసి పగిలుతుంది ఈ ముసలమ్మ, మంచాల మరుగు మంచం కింద ముసలమ్మ ఉన్నారే కాసంత నడుము రాక వయసు పెరిగి ఎక్కడికి పారిపోతున్నారన్నాడు. ఈ సంసారాన్ని మొయ్యి లేక పారిపోతున్నా, ఎందుకు సంసారం మొయ్యి లేక కదా పరిగెత్తారు, వాడి దగ్గరికి బరువులు దించిన వాడు కదా భగవంతుడు పరిగెత్తుతున్నాడు. ఒక ఆమె మొహం కడుక్కుంటుంది, ఏదో ముఖానికి ఏదో పిండి రాసుకుంటుంది, వేణుగానం వినిపించింది పిండితో వెళ్ళిపోయింది.
ఎవరు ఏ ఏ పనులు ఉన్నారో ఆ పనులు వదిలేసి పారిపోతున్నారు ఏంటో తెలియదు ఏమైపోయింది కొంపలు అంటుకున్నాయా కాదు అంటుకున్న కొంపల్ని ఆర్పి కొత్త జీవితాన్ని చిగురింపజేసిన చిన్నాయి మూర్తి సాన్నిధ్యానికి పారిపోతున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు వ్యత్యస్త పాదుడై ఉన్నాడు అంటే వామపాదము నేలకు ఆని ఉంటే దక్షిణ పాదము కాసంత దాని నుంచి బొట్టమరేలు నేలకి కాసంత ఊనికిగా ఉంటాయి అలా వంగి వేణుగానం చేస్తాయి అందుకు దేవతల విమానాలు దూకేస్తున్నారట వేణుగానానికి మరి చాలా మంది ఫ్రూట్ వాయించే వాళ్ళని మనం చూస్తున్నాం కదా హరిప్రసాద్ చౌరాసియా లాంటి వాళ్ళు వేణుగానం చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తాడు హరిప్రసాద్ చౌరాసియా ఫ్రూటే అంత అనుభూతిని ఇస్తే ఆ వేణుగానం అంత ఆనందాన్ని ఇస్తే శ్రీహరి వేణుగానం చేస్తారు అనుకుంటుంది పోయి ఎక్కడ వేణుగా నడాలంటే మహానుభావులు అంటారు బ్రహ్మానందం అతను నిష్ఖేద బ్రహ్మాదారంపణగతి క్రీడించు యోగేంద్రుడు మర్యాద అంటాడు అంటే ఏ బాధలు లేక నిరంతరం కూడా తనలో తాను రమించి లోపల విషయవాసన లేకుండా ఏ వాంఛన లేకుండా ఏ వికృతాలు లేకుండా ఏ గుణవికారం లేకుండా గుణాతీతమైన పరమాత్మ తత్వాన్ని సత్ చిత్తానంద సచిదానంద స్వరూపాన్ని చుట్టుకున్నటువంటి మహారసాంబుధిలో వాడాడినటువంటి మహనీయవంతులు ధీరులు నిరపేక్షులు ఈ వేణుగానం విన్న తర్వాత అనుకున్నారట మునులందరూ కూడా బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాం కానీ ఈ వేణుగాన మాధుర్యం దగ్గర బ్రహ్మానందం అనేది చిన్నపోయిందన్నారు వేణుగాన మాధుర్యంలో మళ్ళీ తపస్సు చేశారా గోపికలు గోపులేమైనా తపస్సు చేశాయా దూడలేమైనా పాలు తాగకుండా ఆ వేణుగానం వింటున్నాయంటే ఏమైనా తపస్సు చేశాయా ఏ తపస్సు చేయని అందరికీ ధ్యానం కుదిరింది ఆనందం నిరంతరం కుదిరింది పరమాత్మ యందు నిరంతరం ధ్యాస కుదిరింది ఆశలు లేవు కోరికలు లేవు బంగారాలు కావాలన్న కోరిక లేదు గొప్ప వస్త్రాలు కట్టుకోవాలన్న కోరిక లేదు గొప్ప భగవంతులు కావాలన్న ఎటువంటి వాంఛలు లేకుండా వాసుదేవ ఉపాసనలో వాళ్ళ హృదయం నిలిచిందంటే రాధమ్మ యొక్క ప్రేమ యొక్క మహిమ రాధమ్మ యొక్క ఆమె అవతారం యొక్క మహిమ ఆమె సాన్నిధ్యంలో అంత ఆహ్లాదమే అంత ఆనందమే ఎవరికి ఏ గురువు ఏ ఉపన్యాసాలు ఏ ఉపదేశాలు ఇవ్వకపోయినా పరమాత్మయందు మనస్సును సమర్పితం చేసి జీవించే లక్షణం వాళ్ళ జీవితానికి విలక్షణంగా కలిగింది అది రాధమ్మ యొక్క మహిమ చేత వాళ్ళు అనుకుంటున్నారట ఎంతలు ముసలమ్మలు కాసంత కోడలు ఎక్కడికైనా కదిలితే వాళ్ళకి విపరీతమైన బాధ కలుగుతుంది ఎక్కడ పాడిపోతున్నారని ఎక్కడికే వెళుతున్నారు మళ్ళీ సిద్ధపడుతున్నారంటే వద్దు వద్దు ఓదకరా కృష్ణ ఓదకరా మురళి బయటకు అంటున్నారు లోపల ఆడవారి మాటలకు అర్థాలే లేదు ఏమిటి బాగున్నారా బాగానే ఉన్నామండి అంటే అర్థం ఎక్కించినట్లుంది సమాధానం భగవంతుని కరుణ చేత బాగున్నామండి బాగానే ఉన్నాం మీలా మాకు ఎలా అవుతుందో లోపల పడడానికి బాగానే ఉన్నాం ఏడు కనక ఓదకురా మురళి ఇప్పటి నుంచి ఊదుతున్నాడు అందుకే మనం ఊరేగుతున్నాం వాడు ఊరకపోతే మనల్ని నలుగురు మోస్తాడు ఈ జీవన తరంగాలలో ఎవరికి వారు సొంతం ఎంతవరకు బంధం అవుతుంది వాడు ఊదుతూనే ఉన్నాడు కాకపోతే మన తను ఎందుకు వేణువు కాలేదంటే మనకి ఇతరులను పోల్చుకోవడం ఇతరులు ఎదిగితే చూడలేకపోవడం ఎప్పుడు మనం ఎప్పుడు ఎదుగుతామని ఎప్పుడు ఏడవటం ఉన్నదాంట్లో తృప్తిగా జీవించకపోవటం ఈర్ష్య అసూయ ఇదంత కూడా ఒక పెంట కుప్పలాగా ఉండే ఎప్పుడు మనం బాధపడటం పెంట కుప్ప బెస్ట్ కారణం ఏంటంటే అది ఇరువుగా వేస్తే చేనుకు చేవ రైతుకు రొక్కం లోపల కుళ్ళు గుణాలతో ఉంటే కన్నయ్య ఆ కటాక్ష వీక్ష అనుభూతి ఎలా కలుగుతుంది మన జీవితానికి
ఓదకరా అని బయటికి అంటున్నారు లోపల మాత్రం ఓదరా అంటున్నారు అజ్ఞాన ఆవరణ చేత నివృత్తి చేసుకుంటే అతను ఊదితే గానీ నివృత్తి పోదు నీ స్వరూపము నిజంగా నిజతత్వము నీకు అది అనుభవానికి రాదు నిజతత్వ అనుభవానికి యజ్ఞం కావాలంటే ఆయన ఓదవలసింది ఆయన ఊపిళ్ళు ఊదుతున్నాడు ఊరేగుతున్నాము లోపల అజ్ఞానమైన ఓదకపోతే మనకి ఆత్మ రససిద్ధి ఆత్మానుభవం కలగదు సాక్షాత్కార స్థితి కలగదు సర్వమ సర్వేశ్వరమయం అన్నటువంటి అనుభూతి కలగదు మనకి గోపుల మేయవో కుడుమము కృష్ణుడు మావాడు మేము కృష్ణుని వాళ్ళం అనుకున్నారు వాళ్ళందరూ కూడా